వైసీపీకి 60 రోజులే టైం అని, ఆ తర్వాత ఇంటికే పోవడం ఖాయమని అన్నారు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎల్లా రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పర్యటనలో టీడీపీ నాయకులకు వస్తున్న ఆదరణ చూసి పర్యటనలో కరెంట్ కట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం ఏర్పడగానే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంవత్సరం ముందే ఎనలేని స్వాగతం పలికి ఇంటింటికి నన్ను మహిళలు తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లో ఆరతలు ఇచ్చి నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోనంత అపూర్వ స్వాగతం పలికిన గూరు సింగరగుండ గ్రామ పంచాయతీలారా, మీకు అందరికీ తెలుసు ఈరోజు అప్పుడే చూడవలకు భయం స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చి నేను మాట్లాడతానని చెప్పి కరెంటు కూడా ఆఫ్ చేసేసారు, మైకులు కూడా కట్ చేశారు. వాళ్ళ జీవితమే ఇంతే. మీరు ఎన్ని కట్ చేసినా మమ్మల్ని ఎంతమంది మంజు చెప్పినట్టు మేమందరం కూడా 45 రోజులు కడప జైలు సెంట్రల్ జైలు అనుభవించినాం. ఇంతకంటే మీరు వైఎస్ఆర్ పార్టీ మమ్మల్ని ఎవరు చేయలేరు, మా కార్యకర్తలను ఏమీ చేయలేరు, జనసేన కార్యకర్తలను ఏమీ చేయలేరు. అందరికీ మీకుండేది వైఎస్ఆర్ సిపికి ఒక 60 రోజులు మాత్రమే ఇంకా గడువు ఉంది. ఈ గడువు దాటితే మీరు ఎక్కడున్నా మా కార్యకర్తలు వేధించిన జన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఎక్కడన్నా పట్టకచ్చి మాకు ఏదంటే మమ్మల్ని అజ్ఞాతంలోకి పంపించి మమ్మల్ని అవస్థ పెట్టారో అవన్నీ మీకు కూడా తెలుతాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా జనసేన అధ్యక్షులు పసుపేటి హరిప్రసాద్ గారు వచ్చినప్పుడు ఇంటింటికి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికిన ఘనత ఈ సింగరగుంటకు ఉంది. అదే స్వాగతం ఈరోజు చెల్లాబాబున్న గారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రాబో రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి సింగరగుంట గ్రామానికి రావాల్సినవన్నీ ఇచ్చే విధంగా బావున్న గారు చర్యలు తీసుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన సింగరగుంట ప్రజలకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా మర్చిపోము మీ యొక్క ఈ ఆప్యాయతని, ఈ యొక్క కసిని ఇంకొక 60 రోజులు ఖచ్చితంగా కొనసాగించి మీరు మీ కుటుంబ సభ్య ఓట్లు, అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరూ మీరు ఒక 10 మంది చేత మనకు ఓట్లు వేయించి ఖచ్చితంగా చల్లాబాబన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని పుంగనూరు నియోజకవర్గానికి ఒక అపూర్వమైన పూర్వ వైభవాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా